మార్గాన్ని నిన్నమన్న ఎక్కడికి పోయినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేటీఆర్ గారు ఒక రకంగా ఏడవడం లేదు. పూర్వీకులందరూ భూకంపం వచ్చి చచ్చిపోయినట్టు కుటుంబంలో అందరిని కోల్పోయిన అనాథ దివిసీమలో అందరు కొట్టుకపోతే మనం ఇప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు సర్వం కోల్పోయిన వాళ్ళు ఆ సముద్రం పక్కన కూర్చొని హృదయ విదారకంగా ఎట్లా ఏడుస్తారో కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ధరణి రద్దు చేస్తుందనగానే ఆ విధంగా హృదయ విదారకమైన ఏడుపు నేడుస్తున్నారు. అమ్మ ఇంతగానం ఎందుకు బాధ వచ్చింది వీళ్లకు? రెండు రకాలు ఇందులో చూడాల్సింది. ఒకటి, వాళ్ళ ప్రభుత్వమే 100 సీట్లు గెలుస్తుంది అంటారు. 100 సీట్లు గెలిచి వాళ్ళ ప్రభుత్వం వచ్చేటప్పుడు ధరణి పోర్టల్ని కాంగ్రెస్ రద్దు చేయలేదు. అంటే వాళ్ళు ఏడుస్తున్నారు అంటే, వాళ్ళు అరుస్తున్నారు అంటే, వాళ్ళు గోల పెడుతున్నారంటే 100కి 100% కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తండ్రి కొడుకులు ఒప్పుకున్నారు. సంతోషం, పరోక్షంగా అయినా రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించినాం. అయ్యా ఇది మా ఎన్నికల మేనిఫెస్టో, ఇది మా గ్యారంటీ పేద ప్రజలకు, మేము రాగానే ధరణి ద్వారా అసైన్మెంట్ భూములు, దళిత భూములు, ఆదివాసీ భూములు, పోడు భూములు, ప్రైవేటు ప్రజల భూములను కూడా ఏదైతే కింద మీద చేసిరో వీటన్నిటి మీద విచారణ చేసి సరిదిద్ది అంతకంటే నాణ్యమైన సాంకేతిక పరమైన టెక్నాలజీని తీసుకొచ్చి పేదలకు ఇంకా అందుబాటులోకి తీసుకొస్తాం, సమస్యలు లేకుండా చేస్తామని మేము చెప్తున్నాం. మీరు ఎందుకు అంతగా ఏడుస్తున్నారు, ఎందుకు మీరు పెడబొబ్బలు పెడుతున్నారు అంటే, మీ చీకటి నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతో మీరు కలిసి మీ కుటుంబ సభ్యులు లేదా మీ అత్యంత సన్నిహితులు బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి పెట్టుబడులు పెట్టిండ్రు కాబట్టి మీ 1000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నారు. కాబట్టి మీ నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతోని, మీకున్న ఒప్పందాలతోని మీకు ప్రాణ ప్రమాదం ఉందో, మీకు ఆర్థిక ప్రమాదం ఉందో, మీకేముందో మాకు తెలుస్తలేదు. అందుకోసమే ఈరోజు తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇందులో మొత్తం నీకు తెలుస్తామో అన్ని వివరాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. చంద్రశేఖరరావు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఇరిగేషన్ మీద ఒక కటపుల్ల పట్టుకొని పెట్టి ఇక్కడ చూపించి అక్కడ చూపించి చేసిండు కదా. ధరణి మీద ఆ రకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏ సంస్థతో 2018లో టెండర్ పిలిచిండ్రు, ఏ సంస్థ కట్టబెట్టిర్రు, ఆ సంస్థకున్న లొసుగులేంది, ఆ సంస్థ నుంచి ఏ సంస్థకు మారింది, ఆ సంస్థ నుంచి ఫిలిపిన్ దేశానికి ఎట్లా పోయింది, అక్కడ నుంచి సింగపూర్కి ఎట్లా వచ్చింది, సింగపూర్ నుంచి అమెరికాకి ఎట్లా పోయింది, అమెరికా నుంచి మళ్ళీ ఇండియన్స్ ఎట్లా అందులో కొంతమంది వచ్చారు, ఆ తర్వాత 99% వాట ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ బ్రిటిష్ ఐలాండ్స్లో ఎట్లా ఉంది, ఆ కంపెనీలు ఏంటి, వాటి వివరాలు ఏంది, ఒక్కొక్క దేశంతో మేము ఏ రకంగా సమాచారాన్ని సేకరించడానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది, ఇవాళ ఆ కంపెనీలలో ఉన్న డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు గతంలో ఏ ఏ కుంభకోణాలలో వాళ్ళు భాగస్వాములు అయినరు, అన్నిటినీ ఆధారాలతో కూడుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇస్తాను, అది తయారవుతుంది. దానికోసం ఒక 15 తారీఖు, జూలై 15 తారీఖు తర్వాత మధ్యలో ఒక 3-4 రోజులు నేను ఉండడం లేదు. వెనక్కి వచ్చిన తర్వాత ధారావాహిక ధరణి దోపిడీలు, ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నా. పదే పదే బీజేపీలు కాశ్మీర్ ఫైల్స్ అని మాట్లాడతారు, ఓల్డ్ సిటీ ఫైల్స్ అని మాట్లాడతారు, ధరణి ఫైల్స్ గురించి మాత్రం మాట్లాడరు. మరి అదేందో బీజేపీల భయం. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాలల్లో సమాచారం వస్తుంది. ఏ దేశ పౌరుడైనా ఈ దేశంలో పెట్టుబడి పెడితే అంతిమ లబ్ధిదారుడు ఎవరో రిజర్వ్ బ్యాంకుకు చెప్పాలి, చెప్పకపోతే ఆ సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలను దేశంలో నిషేధించవచ్చు. కాబట్టి ఇప్పుడు నూతనంగా నియామకం జరిగిన గంగపురం కిషన్ రెడ్డి గారికి నా సవాలు ఒకటే, ధరణిలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు నిగ్గుదేల్చండి. మీరు వాళ్ళని పట్టుకోవాల్సిన పని లేదు. ధరణి పెట్టుబడులు ఆ సంస్థలు ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ఏ దేశ పౌరులు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని బయటపెట్టమని చెప్పి గంగపురం కిషన్ రెడ్డి గారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మొదటి సూచన సవాలు నేను చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు సూటిగా ధరణికి సంబంధించిన సమాచారం మీద స్పందించాలి. బీజేపీ యొక్క స్టాండ్ ఏంది, బండి సంజయ్ గారు మేము రద్దు చేయము, అద్భుతంగా ఉంది, కేసీఆర్ పథకాలను కొనసాగిస్తాం అని వారు చెప్పినారు.
కేసీఆర్ నే మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ అంటేనే సోషల్ మీడియాలో పెట్టారు కిషన్ చంద్రశేఖర్ రెడ్డి అని. సో ఈ ఈ అన్నిటికీ ఈ కిషన్ చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ ఏమేం చెప్తారో వీటికి చెప్పాలి. ఎల్డిఎంఆర్సీ ఈరోజు మేము పెట్టింది కూడా మేము కనెక్టింగ్ రూమ్, వార్ రూమ్ లాంటిది. గతంలో వార్ రూమ్ అనేది, ఇప్పుడు కనెక్టింగ్ రూమ్ అంటే కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో బూతుల వారుగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో, ఓటర్ లిస్టు నమోదు ప్రక్రియలో జరిగిన మార్పులు, చేర్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మేము చర్చించుకోవడం జరిగింది. రెండో విడత కూడా అక్కడ ట్రైనింగ్ ఉంది. దానికి సంబంధించిన వివరాలు మా వాళ్ళు మళ్ళీ వచ్చి మీకు చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి గారు రీసెర్చ్ని, పార్టీ విధానాన్ని గ్రామ గ్రామంలో వెళ్ళి చెప్పడానికి బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. మీడియా మిత్రులు దాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.